రాజీవ్ రెడ్డి గారు ఇప్పుడు చూస్తున్నాం కేటీ కవిత అరెస్ట్ తర్వాత ఇంట్లోకి వచ్చి కేటీఆర్ చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు ఆర్గ్యుమెంట్ లో అసలు ఏమైనా ఉందంటారా లేదు ఏదో టైం పాస్ కోసం చేసిన అనుకోవచ్చు ఎందుకంటే సుప్రీం కోర్టులో ఈ ఇష్యూ పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా ఇది విధంగా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు రేపు లీగల్ గా ప్రొసీడ్ అవుతా తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఒక దశలో కేటీఆర్ ఈడీ అధికారులకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది మీరేమంటారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కేటీఆర్ గారు ఏదో క్లిప్ లు చూస్తా ఉన్నా ఆయన రెండు మూడు విషయాలు సర్చ్ కోసం వచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు ఇదే పదే పదే చెప్తున్నా మనకి ఉన్న పరిజ్ఞానం అంతా లీగల్ పరిజ్ఞానం తెలుగు సినిమాలే పాత సినిమాలు ఎప్పుడు పోయినా ఇన్స్పెక్టర్ వారెంట్ ఉందా అని ఆయన అండము కాగ్నైజబుల్ అఫెన్స్ కి సిఆర్పిసి కింద మీరు పిఎంఎల్ యాక్ట్ కాదు సిఆర్పిసి కింద కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఎటువంటి వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేయవచ్చు మైనర్ అఫెన్సులు చిన్న నేరాలు తప్పిస్తే పై నుంచి రెండేళ్లు ఆ పైన పడే శిక్ష నేరాలన్నిటికీ ఎటువంటి వారెంట్ అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ పిఎంఎల్ యాక్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎనాక్ట్మెంట్ సిఆర్పిసి సెక్షన్ దీనికి అప్లికబుల్ కాదు పిఎంఎల్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ కింద అరెస్ట్ చేస్తారు సో నైన్టీన్ లో సింపుల్ గా అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసే ఆఫీసర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మాత్రమే కన్వే చేయాలి అని ఉంటది సో ఇంకోటి ట్రాన్సిట్ వారెంట్ ఉందా అని అన్నారు ఇది కూడా ఒక మన దగ్గర పాపులర్ అనమాట ప్రజల్లో ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదండి ఇండియాలో అరెస్ట్ చేయడానికి ఎక్కడి నుంచి అయినా అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు ఓన్లీ కండిషన్ ఏంటంటే సెక్షన్ వన్ మన సిఆర్పిసి ప్రకారం దీని ప్రకారం ఏంటిదంటే అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల జూరిడిక్షన్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ఓకే దీనికి ఒక ఎక్సెప్షన్ సిఆర్పిసి లోనే ఉంటది పిఎంఎల్ యాక్ట్ లో ఉంటది ఒకవేళ అరెస్ట్ ప్లేస్ నుంచి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడానికి జర్నీ కనుకుందనుకోండి ఆ జర్నీ టైమ్ ఇస్ ఎగ్జెప్టెడ్ ఓకే అంతగా తప్పిస్తే ఏ ట్రాన్సిట్ వారెంట్ ఈ మధ్య చూసాం రఘురామకృష్ణరాజు గారిని ఆంధ్ర పోలీసు వచ్చి పట్టుకొని పోతే వాళ్ళబాయి అక్కడికి వచ్చి ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చారు లేకపోతే లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయలేదు పర్మిషన్ తీసుకోలేదు ఇండియాలో ఏ జూరిడిక్షన్ పోలీసులు అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు పర్సన్ అరెస్ట్ చేయడము గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వడము తీసుకెళ్లి రిమాండ్ చేయడము జర్నీ టైమ్ ఇస్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్ కానీ కొన్నిసార్లు పోలీసు వారు ఏం చేస్తారంటే బాగా డిలే అవుతుంది అని అనుకుంటేనేమో నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు ట్రాన్సిట్ వారెంట్ తోటి రారు ఒకరు సపోజ్ బాగా డిలే ఉంది అనుకోండి కవిత ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలంటే అప్పుడు నియరెస్ట్ మేజిస్ట్రేట్ అంటే నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ఓన్లీ ట్రాన్సిట్ వారెంట్ ఆ మెజిస్ట్రేట్కి ఎటువంటి అధికారం ఉండదు ఓన్లీ చెక్ చేసి వారెంట్ ఆ వారెంట్ తీసుకెళ్లి బట్ ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు ఓకే సార్ ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాం పిఎంఎల్ కేసులో ఎప్పటి నుంచి అరెస్ట్ అవ్వాల్సింది ఈడీ ఆఫీస్ ఈడీ చాలా పిలిచారు వాళ్ళు వెళ్ళారు వచ్చారు ఫోన్స్ ఇచ్చారు ఇప్పటికీ దీనికి పుల్ స్టాప్ అనేట్లుగా కనిపిస్తుంది దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసు కూడా ఉంది దీనికి దీని కంటిన్యూషన్ లో ఈడీ తర్వాత సీబీఐప్ వేసుకుంటుంది అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈడీ అఫెన్స్ లో రెండు రకాలండి ఈడీ అఫెన్స్ రావాలంటే ఒక ప్రెడికేట్ అఫెన్స్ ఒక నేరం జరిగి ఉండాలి షెడ్యూల్ ఈ పిఎంఎల్ యాక్ట్ లో షెడ్యూల్ ఇచ్చిన అఫెన్స్ లో మోస్ట్ ఆఫ్ ఐపీసీ అఫెన్స్లు అనుకోండి ఒక అఫెన్స్ జరిగితేనే ఈడీకి పవర్ వస్తుంది ఈ కేసులో ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన కొందరు కరప్షన్ తీసుకొని ప్రైవేట్ పార్ట్లకి బెనిఫిట్ జరిగేలా చేసి గవర్నమెంట్ లాస్ జరిగే ప్రెడికేట్ అఫెన్స్ సిబిఐ అఫెన్స్ అండి అయితే అక్కడ కొద్దిగా అంబిగ్యూటీ ఉండాలన్నమాట అంటే ప్రెడికేట్ అఫెన్స్ లో లేని వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయొచ్చా లేదా అనేది సో దానికి ఏంటి అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒక్కోసారి ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఐపీసీకి సంబంధించిన నేరాలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించిన నేరాలు మనం ఉంటాం కొందరు చేసిన తర్వాత ఆ డబ్బును లాండ్రింగ్ చేసి దాన్ని దాచిపెట్టడంలో కొంతమంది సహాయం చేస్తారు వారు దీంట్లోకి రారు ఓకే బట్ దాంట్లో ఉండొచ్చు అనేది దానిపైన డెఫినెట్ గా సుప్రీంకోర్టు నుంచి లేదండి సో అదొకటి ఉంది మేబీ మనం అనుకున్నట్టు అంటే రెండు విధాలు ఒకటేమో ఈడీ వారు సిబిఐ వారు పద్ధతిగా వెళ్తున్నారు బట్ వాళ్ళు స్లోగా వెళ్తారు ఎందుకంటే పక్కా ఇన్వెస్టిగేషన్ పక్క ఆధారాలతో ప్రొసీడ్ అవుతారు అని ఒకటి అనుకుంటే డిలే బహుశా అందువల్ల ఉండొచ్చు సో వాళ్ళు చూసి చూసిన తర్వాత ఈ మధ్యన ఆయన మాగుంట రాఘవ రెడ్డి కొంతమంది అప్రూవర్ల కింద అయిన తర్వాత వారికి డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ మధ్యన సిబిఐ చార్జ్షీట్ లో కవిత గారిని అక్యూజ్ కింద యాడ్ చేశారు సో ప్రెడికేట్ అఫెన్స్ లో ఆవిడ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈడికి మోర్ ఎక్కువ ఆధారం దొరికింది టు అరెస్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ అని అనుకుంటున్నాను ఒకటి పొలిటికల్ ని చూస్తే బీజేపీ వారు మరి బహుశా మిస్టేప్ వేసినట్టున్నారు లాస్ట్ టైం ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయకపోవడం బీజేపీ నష్టపోయింది కాబట్టి ఈ ఎలక్షన్ ఏదో ఏదంటారు కదా పోయిన దగ్గర వెతుక్కోవడం అని ఇప్పుడు చేసి ఏదైనా తిప్పాలని చూస్తున్నారు మరి మోస్ట్లీ సిబిఐ లో ప్రెడికేట్ అఫెన్స్ లో ఈడో పేరు ఈ మధ్యనే యాడ్ అయింది గా ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే సిబిఐ వారు కింద చేసిన సిబిఐ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు బికాస్ అది ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే ఈమె కంప్లైంట్ చేయకపోయినా చేయకపోయినా యాక్షన్ తీసుకోవడానికి సిబిఐ వాళ్ళకు ఒక ఇబ్బంది ఉండాలండి జనరల్ కన్సెంట్ తెలంగాణలోకి రావడానికి అది జీవో పాస్ చేసి రద్దు చేసింది కేసీఆర్ గారు గవర్నమెంట్ గవర్నమెంట్ సో దాంతో ఏమన్నా అంటే దానిలో కూడా చిన్న అంబిగ్యూటీ ఉందండి జనరల్ కన్సెంట్ స్టేట్ రద్దు చేసినప్పుడు రూల్ ఏంటిదంటే స్టేట్ లో జరిగిన నేరాలకి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు బట్ కొన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఏంటిదంటే ఇంకో దగ్గర సపోజ్ ఢిల్లీలో నేరం జరిగింది తెలంగాణకు వచ్చి చేయొచ్చు అని కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో అరెస్ట్ చేయొచ్చు అని అంబిగ్యూటీ ఉంది దానిపైన సో సిబిఐ వరకు కాస్త ఏమైనా తటపటాయించుంటారు తెలంగాణకు వచ్చి తీసుకోవడానికి సో ఇప్పుడు ఈడీ వాళ్ళు తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు కాబట్టి రేపు ఇల్లుండి అయిన తర్వాత సిబిఐ వారు కూడా కోర్టులో పిటిషన్ ఇస్తారు కస్టడీ ఇమ్మని చెప్పి అచ్చా అంటే మీరు అన్నట్లుగా మీరు చెప్తున్నట్లయితే ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం సిబిఐ నడుస్తుంది కాబట్టి మీరు అన్నట్లు చిన్న ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళింది కాబట్టి ఈజీగా ఈ కేసులో కూడా కూడా ఇప్పుడు వారు నిర్మాణం తీసుకుంటారు కానీ ఆ కవిత కేటీఆర్ అన్నట్లుగా ఉంది ఇప్పుడు పెండింగ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయడానికి ఇది లీగల్ గా కాదు ఇల్లీగల్ గా వెళ్తున్నారు మీరు రేపు పొద్దున్న మేము ఖచ్చితంగా మీరు అవుతారని వార్నింగ్ తెలుస్తుంది దీనికి రెండు విషయాలండి ఇప్పుడు అదే నేను చెప్పింది అందరూ ఏమంటారు న్యాయశాస్త్ర కోవిదులు అయిపోయి మాట్లాడారు ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి ఆర్డర్ అయితే లేదు బట్ వీళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఓవరాల్ గా ఏదో సుప్రీంకోర్టు అంది వీరు ఈడికి సంబంధించిన అండర్ టేకింగ్ ఇచ్చారన్నారు అది నేను చూడలేదు ఎవరు చూడలేదు అది ఉండగా వీళ్ళు చేయరండి సో దాంట్లో ఏదో అంబిగ్యూటీ ఉంది దాంట్లో లోసుకుంది కాబట్టి అరెస్ట్ చేశారు వన్ రెండోది ఈ ఈ నాట్ కోర్సివ్ స్టెప్స్ అనేది యూనివర్సల్ కాదండి మీరు కోఆపరేట్ చేయట్లేదు లేదా మీరు పారిపో అవకాశం ఉంది మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తున్నారు అనుకోండి అవి వర్తించవు ఏదేమైనా వీళ్ళు సుప్రీంకోర్టు రేపు వెళ్ళిన తర్వాత ఇక్కడ బెయిల్ వేసుకోవాలా సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయాలనేది ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారి కేసు లాగా ముందే చెప్పినట్టు అలాగే ఆరోగ్యం బాగాలేదంటే మెజిస్ట్రేట్ గారే బెయిల్ ఇచ్చేది రకరకాల టెక్నికాలిటీలు పట్టుకొని సుప్రీంకోర్టుకు వచ్చి హియరింగ్ అయ్యే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సార్ ఇందులో రెండు విషయాలు చెప్పండి రేపు ఢిల్లీలో ఏం జరగబోతుంది ఒకవేళ కవితగా బెయిల్ రావాలంటే ఏం చేయొచ్చు రేపు ఏయంగానే ఒకటండి రిమాండ్ ని అబ్జెక్ట్ చేయటం మీరు చెప్పినట్టు సుప్రీం కోర్ట్ లో ఉంది అది ఉంది కానీ అది నిలబడదు నేను చెప్పాను దేర్ ఆర్ ఎటువంటి రూల్స్ లేవు ట్రాన్సిట్ వారెంట్ అని ఈ టైం కరెక్ట్ చేయాలి ఈ టైం కరెక్ట్ చేయకూడదు సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఏంటిదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన డెసిగ్నేటెడ్ ఆఫీసర్ బిలీవ్స్ దట్ దిస్ పర్సన్ హెస్ కమిటెడ్ అండ్ అఫెన్స్ నేరం చేశారనుకుంటే అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటిదంటే అరెస్ట్ గ్రౌండ్స్ ని ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ చేయాలి అయితే బహుశా కేటీఆర్ గారు బట్టి చూపెడుతున్నది అదే ఏదో పది పదిహేను పది అరెస్ట్ గ్రౌండ్స్ ఇచ్చినట్టున్నారు కాబట్టి రిమాండ్ అనేది ఖచ్చితంగా సెకండ్ బెయిల్ బెయిల్ వచ్చే వరకు అగైన్ మళ్ళీ చెప్పింది పిఎంఎల్ యాక్ట్ లో బెయిల్ కండిషన్స్ వెరీ వెరీ స్ట్రింజంట్ క్రైమాఫీస్ అక్యూజ్ అంటే ముద్దాయి కి నేరంతో సంబంధం లేదు ఇది వదిలేస్తే మళ్ళీ ఈ నేరం రిపీట్ చేసే అవకాశం లేదు ఈ రెండు ప్లస్ ప్లస్పీసీలు రెగ్యులర్ బెయిల్ కండిషన్స్ ట్యాంపర్ చేయరు విట్నెస్ చేయరు అయితే సో వెరీ 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 డిఫికల్ట్ బెయిల్ అండి ఎందుకు ఆయన అభిషేక్ బోయన్ పల్లి ఉన్నాడు ఆయన అసోసియేట్ మాత్రమే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆయన మర్చిపోయారు వీళ్ళు కూడా మర్చిపోయారు నాకు తెలిసి బహుశా ఆయన కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయినట్టున్నారు అదే అండి సేమ్ మీద ఆయన కూడా సుప్రీం కోర్టు వెళ్ళాడు ఇంపాసిబుల్ అండి రెండోది వేసిన తర్వాత వాళ్ళు బెయిల్ పిటిషన్ కస్టడీ ఉంటది ఎందుకంటే సిబిఐ అసలు వీళ్ళు కోర్టులో ఫస్ట్ టైం ఈడీ చెప్పింది ఏంటంటే మేము విట్నెస్ కింద కాదు ముద్దాయి కింద పరిగణిస్తున్నాం అని చెప్పినట్టుంది సార్ సుప్రీంకోర్టులో ఫైనల్ గా చెప్పండి కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంట అదే రెగ్యులర్ పొజిషన్ పిఎంఏ లో బెయిల్ వచ్చే క్వశ్చన్ లేదండి ఏదైనా సిబిఐ వచ్చి బెయిల్ వచ్చి దాని తర్వాత రావాల్సింది తప్పిస్తే రేపు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కస్టడీ అడుగుతారు ఇంటరాగేషన్ కి అదే నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కస్టడీ బట్ పిఎంఎల్ యాక్ట్ లో హైలీ ఇంపాసిబుల్ టు గెట్ బెయిల్ అండి సార్ రేపు మీరు చెప్తున్నట్లయితే హౌస్ మోషన్ అదే హౌస్ మోషన్ కి వెళ్ళి సుప్రీంకోర్టు అప్రోచ్ కావటము బట్ ఐ డోంట్ థింక్ కోర్ట్ వీటిలో ఇంటర్ఫియర్ కాదండి కింద నుంచి రండి అంటది వచ్చా మీ గుర్తుందలు మనీష్ సిసోడియాకి సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తే కింద కోర్టుకి వెళ్ళండి అన్నారు మళ్ళీ కింద నుంచి పైదాకా వెళ్ళాడు ఆయన ఇదే గ్రౌండ్స్ మీకు ఏమైనా ఉంటే కింద చెప్పుకోండి అని అంటారు ముందుకి ఏదైనా రిలీఫ్ ఉంటుంది కానీ ఒకసారి జరిగిపోయిన తర్వాత కష్టం అన్నమాట వెనక్కి తీసుకోవడం ఇక కాసేపు ఒప్పుకొని కొన్ని రోజులు లోపల ఉంటామని చెప్పి ఉండాల్సిందే కలిక్త అయితే ఢిల్లీ జైలు వెళ్లాల్సిందే ఖచ్చితంగా ఢిల్లీ జైలు ఉండాల్సిందంటారు ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు ఏ వారెంట్ అవసరం లేదు సార్ ఇందులో రికవరీ ఏంగా కనిపిస్తుంది అంటారు చూపిస్తారా మీకు మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు కేసులో కూడా తీసుకొస్తానండి చాలా కేసుల్లో రికవరీ అవసరం లేదండి మీరు మా ఇంట్లో దొంగతనం చేశారు ఎత్తుకొని పోయి తాగి తందనాలని బారేశారండి మీ దగ్గర నుంచి ఏం రికవరీ చేస్తాం మేము ఉండదు ఓన్లీ నెయిలింగ్ ఏంటిదంటే ఈవిడ్ని ఫస్ట్ అంటే పిఎంఎల్ యాక్ట్ లో ఏంటంటే ప్రైమర్ చేసి ఉందా లేదా ఒకటి చూడటం రెండో సెక్షన్ ఫిఫ్టీ స్టేట్మెంట్లు అడ్మిసబుల్ అండి దాంట్లో కవిత పైన ఐ థింక్ రామచంద్ర పిల్ల ఇంకోరు ఇంకోరు అందరూ అని చెప్పారు దాని తర్వాత కొంతమంది విట్నెస్లు అంటే ఈవిడ అసోసియేట్లు ఐ థింక్ ఆ ఫీనిక్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంకోటి ఏదో ఆర్ఎండ్ అని చెప్పి ఇంకో ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చాయి తర్వాత ఏం చేశారు వాటిన లోపల ఏదో ప్రాపర్టీ పిల్ల పేరు మీద ఉంది ఆ అది డెఫినెటివ్ గా వైట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈ లిక్కర్ ప్రొసీడింగ్ ద్వారా వచ్చిన డబ్బు తోటి కొన్నాడు అని బట్ బ్యాక్ టు బ్యాక్ తీసుకెళ్లి ఆయన శ్రీనివాసరావు అనుకుంటా ఆయన కన్ఫ్యూషన్ ఏంటంటే రామచంద్రపిల్లేకి నేను కవిత గారు చెప్తేనే డబ్బులు ఇచ్చాను అన్నాడు సో అది రామచంద్ర పిల్లే డబ్బు కాదు అనేది అక్కడ వరకు అయితే ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రాపర్టీ ఒక మనీ ట్రేలు ఆ మనీ ఆరిజినేటింగ్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు కన్ఫెషన్ కవిత గారు చెప్తే నేను అది ట్రాన్స్ఫర్ చేశాను సో రామచంద్ర పిల్లే డబ్బులు లేవు ఏం లేవు ఇందులో ఇది కవిత గారి డబ్బుతోటే ఆ ప్రాపర్టీకి ఉంది అని రెండోది థింక్ ఫీనిక్స్ వాళ్ళు వాళ్ళు ఇంకో కంపెనీ ఏదో ఆ ప్రాపర్టీకి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఎవరో ఫోన్ చేసి ఈ రామచంద్ర పిల్ల ఎవరో మాకు తెలియని కూడా తెలియదు చాలా విఐపి చాలా పెద్దలకు సంబంధించిన వారు రిజిస్ట్రేషన్ చేయండి అంటే చేసాము అని చెప్పారు రైట్ అండి చాలు బెయిల్ రిజెక్ట్ చేయడానికి రైట్ మొత్తం తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయింది కవితకి బెయిల్ రావడం ఇప్పుడు ఇంపాసిబుల్ అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు అదే విధంగా చెప్తున్నట్టుగా ట్రాన్స్లేట్ వారెంట్ అనేది ఈ కేసులో వర్తించదు పోలీసులు ఎక్కడి నుంచైనా అరెస్ట్ చేసి అధికారం ఉందంటూ చాలా క్లియర్కెట్ గా ఇది కవిత అరెస్ట్ పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ మరో